ABN News కు తిరిగి స్వాగతం. ప్లేనరీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ఆర్థిక వృద్ధి కి దర్ అభీ తక్ కే సబ్సే ఊచ స్తర్ పర్ రహీ. దేశవాసియో కే సశక్తికరణ కి కై ఐతిహాసిక ఔర్ క్రాంతికారి యోజనాయే లాగూ హుయీ, కానూన్ బనాయే గయే. మహాత్మా గాంధీ నరేగా, వన్ అధికార, భూమి అధిగ్రహణ, శిక్షా, స్వాస్థ్య ఔర్ భోజన కా అధికార, సూచనా కా అధికార జైసే కానూనో సే కరోడో కరోడో లోగో కి జిందగీ మే బదలావ్ ఆయా. యా ఆర్థిక సుధారో కో ఏక్ గహరా సమాజిక అర్థ దేనే కి హమారీ పార్టీ కి ప్రతిబద్ధతా కా పరిణామ్ థా. ఆజ్ యే దేఖకర్ ముజే అఫ్సోస్ హీ నహీ బల్కి బహుత్ దుఖ్ హోతా హై కి ఇన్ సభీ కార్యక్రమో ఔర్ యోజనాఓ కో మోదీ సర్కార్ కమజోర్ కర్ రహీ హై, ఉన్హే నజరఅందాజ్ కర్ రహీ హై. పిచ్లే చార్ సాల్ మే కాంగ్రెస్ కో తబాహ్ కర్నే కే లియే అహంకారీ ఔర్ సత్తా కి నషే మద్మస్త సర్కార్ నే కోయీ కసర్ బాకీ నహీ రఖీ. సామ్ దామ్ దాన్ భేద కా ఖులా ఖేల్ చల్ రహా హై, లేకిన్ సత్తా కే అహంకార్ కే ఆగే కాంగ్రెస్ నా తో కభీ ఝుకీ హై ఔర్ నా కభీ ఝుకేగీ. ఉల్టే మోదీ సర్కార్ కే తానాషాహీ తౌర్ తరీకో, సంవిధాన్ కీ ఉపేక్షా, సంసద్ కా అనాదర్, ఉన్కీ విభజన్కారీ విచార్ధారా, విపక్ష కే ఖిలాఫ్ ఫర్జీ ముకద్దమే లగానా ఔర్ మీడియా కో సతానా జైసే షడ్యంత్ర కా పర్దాఫాష్ కర్నే మే కాంగ్రెస్ ఆగే రహకర్ సంఘర్ష్ కర్ రహీ హై. ప్రధానమంత్రి మోదీ ఔర్ ఉన్కే సహయోగియో కే ఝూటే ఫర్జీ దావో, ఫ్రాడ్ ఔర్ భ్రష్టాచార్ కా హమ్ సబూతో కే సాథ్ ఖులాసా కర్ రహే హై. లోగ్ అబ్ సమజ్ గహే హై కి 2014 కే సబ్కా సాథ్ సబ్కా వికాస్, మే నా ఖాఊంగా నా ఖానే దూంగా జైసే ఉన్కే వాదే సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ డ్రామేబాజీ ఔర్ వో హత్యానే కే సాథ్ ఔర్ వోట్ హత్యానే కీ చాల్ తీ, కుర్సీ హత్యానే కీ చాల్ తీ. మే ఉన్ రాజ్యో కే అప్నే కార్యకర్తాఓ కీ సచ్చే దిల్ సే తారీఫ్ కర్నా చాహతీ హూం, జహాం కాంగ్రెస్ సత్తా మే నహీ హై వహాం హర్ తరహ కే అత్యాచార జేల్ కర్ ఔర్ తమామ్ తక్లీఫ్ ఉఠా కర్ భీ కాంగ్రెస్ కే హమారే సాథీ రాజ్య సర్కారో కే అపరాధో ఔర్ ఉన్కీ అసఫలతాఓ కో ఉజాగర్ కర్నే కే లియే ఖుబ్ సంఘర్ష్ కర్ రహే హై. సాథియో, యే హమారీ కాంగ్రెస్ పార్టీ హీ హై జో హర్ హాల్ మే లోగో సే జుడీ రహతీ హై, ఉన్కే సాథ్ खड़ी रहती है. यह हमारी कांग्रेस पार्टी ही है जो अन्याय के खिलाफ आवाज उठाती है और संघर्ष में आगे रहती है. यह हमारे कांग्रेस पार्टी ही है जिसने राष्ट्र निर्माण से सबसे ज्यादा योगदान किया है. आज जब कांग्रेस के लंबे शानदार
और प्रभावशाली इतिहास का एक नया अध्याय शुरू हो रहा है। एक कठोर संघर्ष भी हमारे सामने है। कांग्रेस अध्यक्ष और हम सभी के सामने जो चुनौतियां हैं वह मामूली नहीं, उसका हम सबको डटकर मुकाबला करना होगा। हमें ऐसे भारत बनाने के लिए संघर्ष करना है जो सत्ता के भय से मुक्त हो, जो सत्ता की मनमानी से मुक्त हो। एक ऐसा भारत जिसमें हर व्यक्ति के जीवन की गरिमा बनी रहे। पक्षपात मुक्त भारत, प्रतिशोध मुक्त भारत, अहंकार मुक्त भारत, इसके लिए एक एक कांग्रेस जान को हर बलिदान देने के लिए तैयार रहना है। इसीलिए आज हम कांग्रेस के नए अध्यक्ष राहुल गांधी के नेतृत्व में पूरे आत्मविश्वास के साथ एक दृढ़ प्रतिज्ञा करें कि ऐसा भारत बनाने के लिए हम हर संघर्ष करेंगे, हर कुर्बानी देंगे और कांग्रेस को कामयाबी की बुलंदी पर लेके जाएंगे। आप सबको बहुत बहुत धन्यवाद। धन्यवाद। जय हिंद। आदरणीय श्रीमती सोनिया गांधी जी के इस ऐतिहासिक और ऊर्जा से उत्प्रोत संबोधन के लिए मैडम का बहुत बहुत धन्यवाद है। इस सत्र में ऐसा लग रहा है कि जैसे नई जिंदगी और नई ऊर्जा सारे कांग्रेस के लोगों में आ गई हो। मैडम का दिल की गहराइयों से समस्त कांग्रेस जनों की तरफ से बहुत बहुत धन्यवाद करते हैं। बड़े जन आंदोलन किसानों और मजदूरों के खड़े हो रहे हैं, उस पर कांग्रेस पार्टी का क्या मसौदा है, क्या राय है, क्या समझ? ప్లేనరీ రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని తీర్మానం చేశారు. ఫిబ్రవరి 20, 2014 మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. దాన్ని అమలు చేయాలని బీజేపీ కూడా ఇందుకు ఒప్పుకుందని గుర్తు చేసింది. ఆ తీర్మానానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. విభజన చట్టంలోని హామీలను కూడా ఎన్డీఏ విస్మరించిందని మండిపడింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి హోదా అమలు చేస్తామంటూ కాంగ్రెస్ తీర్మానించింది.